గురు గారు జాబ్ విషయంలో ఈ మధ్య అయితే పడుతున్న కష్టానికి మించి ఏ కష్టం లేదు. జాబే పెద్ద కష్టం, జాబ్లో జాయిన్ అయిన తర్వాత కష్టం ఏమోలే కానీ ముందే కష్టాలు అనేది పడిపోతున్నారు జనాలు. మరి వాళ్లకు జాతక పరంగా ఎలాంటి పూజలు పురస్కారాలు చేస్తే వాళ్ళకి మంచి ఫలితాలు లభిస్తాయని గురుగారు దాని గురించి కొంచెం తెలియజేయాలి మాకు. ఉద్యోగ విషయాలు కావాలంటే, గవర్నమెంట్ ఉద్యోగం కావాలి అంటే ఆదిత్య హృదయం చదవాలి, సూర్య హోమం చేయించుకోవాలి, తర్వాత రవి గ్రహ జపాలు చేయించుకోవాలి. రవిగ్రహం అనేది ఉంటుంది, ఆ గ్రహ జపాలు చేయించుకోవాలి, దానాలు ఉంటాయి వాటికి. అట్లాగే శనికి గ్రహ జపాలు చేయించుకోవాలి, విష్ణు సహస్రనామాలు చదవాలి. తర్వాత ఒక వారం శనివారం 1.5 కిలో నల్ల నువ్వులు దానం చేయాలి. తర్వాత బృహస్పతి అనే గ్రహం ఉంటుంది, ఆ బృహస్పతి గ్రహానికి కూడా మీరు గ్రహ పూజలు చేయించి దానాలు చేయించిన తర్వాత 1.5 కిలో గోధుమ శనగలు దానం చేయాలి. తర్వాత బుధుడు వల్ల కూడా ఉద్యోగం వస్తుంది. ఆ బుధుడికి గ్రహ జపం చేయించిన తర్వాత 1 వారం 1 కిలోంబ పెసలు దానం చేయాలి. వీళ్ళకి ఇలా చేసిన 4 గ్రహాలకి ఇలా గ్రహ జపాలు దానాలు చేసిన తర్వాత విష్ణు సహస్రనామాలు రోజుకి ఒకసారన్నా పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి చదువుతూ, ముఖ్యంగా బృహస్పతికి సూర్యుడికి మాత్రం స్తోత్రాలు చదువుతుండాలి. గురువు బృహస్పతి అంటే గురుగారు, గురు దర్శనము, గురు చరిత్ర, ఆదిత్య హృదయం ఈ రెండు. అసలు ఉద్యోగం ఇచ్చేదేమో గురువు గారు, ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేదేమో సూర్యుడు. వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు లేవు కనుక అవును అది కష్టం అవుతుంది. ఏదో ఒక ఉద్యోగం తనకు మనకు ఆనందంగా ఉండే భోజనం, కడుపు నిండా పెట్టే వృత్తి, మానసిక ఆనందము, మనం చేస్తున్నందుకు శారీరక ఆనందము, ఈ ఉండే ఉద్యోగం రావాలంటే బృహస్పతిని గురువు గారిని తలుచుకోవాలి. ఈ గురువు ఎవరైనా సరే, సాయిబాబా కావచ్చు, దత్తాత్రేయుడు కావచ్చు, దక్షిణామూర్తి కావచ్చు, పరమేశ్వరుడు కావచ్చు, ఈశ్వరుడు కావచ్చు, జీసస్ క్రీస్తు కావచ్చు, అల్లా కావచ్చు, గురువు ఎవరైనా వాళ్ళని మనం ప్రార్థిస్తే తప్పకుండా మనల్ని కనికరిస్తారు. ఓకే, అది ఉద్యోగం చేసే వాళ్ళకి ఇచ్చే సలహా. దైవతారాధన ముఖ్యంగా ఉండి తీరాలి, పుణ్యం పెంచుకోవాలి. అంటే గురువు